రీసెంట్గా జరుగుతున్న కామెంట్ ఒకటి, రామోజీరావు గారు సంస్థ సభలో కీరవాణి గారు జస్ట్ మాట్లాడుతూ స్పీచ్లో ఆంధ్రప్రదేశ్ని కబంధ హస్తాల నుంచి విడిపోవడం భీష్ముడిలాగా ఆయన చూసి చనిపోయారని చెప్పేసి ఒక మాట అన్నారు. విపరీతంగా తిట్టేస్తున్నారు ఆయన కూడా, బాణ కొట్టాలనుకుంటే అదే అనుకుంటే. ఎవడు తిట్టేది ఏంటి, లేకపోతే అన్ని సీట్లు వస్తాయా? ఎంత అరాచకమైన పరిపాలన జరిగితే ఏం చేస్తారు మీరు అందరు తిట్టుకొని? ఇంకో విషయం, ఈ సందర్భంలో ఇంకో విషయం చెప్తాను. భారతదేశ చరిత్రలో ఒక కులం మీద జరిగిన దాడి, కమ్మ కులం మీద జరిపినటువంటి దాడి భారతదేశ చరిత్రలో, స్వతంత్ర భారత చరిత్రలో ఏ రోజూ లేదు. దీనికి బీజం వేసింది వైఎస్ఆర్. వైఎస్ఆర్ పక్కన ఉన్నటువంటి కొంతమంది ఒక కులపు జర్నలిస్టులు, వాళ్ళకి ఎందుకో పడదు కమ్మ కులం అంటే. నేనంటాను కులం గురించి మాట్లాడాల్సి రావడం సిగ్గుచేటు ఏ మనిషికైనా సరే. కొన్ని కోబ్రాలు ఉన్నాయి, ఈ కోబ్రాలు కమ్మ కులం మీద పడి విషం చిమ్ముతానే ఉన్నాయి. నేనంటాను కులం అనేది భగవంతుడు ఇచ్చేది, నాకు తెలియదు నేను ఏ కులంలో పుడతాననేది. తెలిస్తే అందరూ ఒకే కులంలో పుడతారుగా, అదే గొప్ప కులం అని అనుకుంటే ఎవడి కులం వాడికి గొప్పది. ప్రతి వాడు కామెంట్స్లో కమ్మ కమ్మ, ఎస్ ఐఎమ్ ప్రౌడ్ ఐఎమ్ ఎ కమ్మ, బట్ ఐ లవ్ హ్యూమన్ బీయింగ్. ప్రతి మనిషిని గౌరవిస్తా, ప్రతి కులాన్ని గౌరవిస్తా. ఇంత విషం చిమ్మినటువంటి పరిస్థితి ఈ దేశంలో లేనేలేదు. ఏమి ఏ కమ్మవాడు అంటే, ప్రతి కులంలో ఎదవలు ఉంటారు, కమ్మళ్ళలో కూడా ఎదవలు ఉంటారు. అసలు ఏమీ లేని దాన్ని, వ్యవసాయంలో ఉన్నారు, హోటల్ రంగంలో ఉన్నారు, ఎడ్యుకేషన్లో ఉన్నారు. నీకు విజయవాడ వెళ్తే ఎడ్యుకేషన్ సంస్థలన్నీ కూడా కమ్మళ్ళు పెట్టినాయి, దాతృత్వం దానం చేసినాయి వాళ్ళు. ఎందుకంటే మనిషి ఇంకో సాటి మనిషికి కులం చూడకుండా ఇవ్వాల్సింది విద్య, విజ్ఞానం. ఆ విజ్ఞానానికి బీజాలు వేసింది విజయవాడ చూసుకోండి, విజయవాడ, గుంటూరు, ప్రకాశం. మీరు ఏ జిల్లాకన్నా పోండి, రాజంపేట లాంటి ఊరు పక్కన ఒక కాలేజీకి ఆ పేరు ఉంటుంది, ఆ కులం పేరు ఉంటుంది. కానీ ఆ కులం ఆ రోజున ఈ కులాల పిచ్చి లేదు. కమ్మ జూనియర్ కళాశాల అని ఉంటుంది ఎప్పుడు ఎప్పుడో ఎప్పుడో, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు పేరు పెట్టుకోవాలి. వాళ్ళు అందరూ చదువుకున్నారు అక్కడ. కేవలం వైఎస్ఆర్ కుటుంబం మొదలుపెట్టిన విధ్వంసం అది ఆ కులం మీద. దాన్ని కొంతమంది ఒక కులపు జర్నలిస్టులు, ఓకే, ఇలాంటివన్నీ కూడా ఎందుకో అర్థం కాదు. ఎందుకు ఏమి మీరు ఎవరి కేశాలు పెగ్గలరు? ఈ సృష్టిలో మనం పుట్టిన తర్వాత మన కర్మానుసారమే మన జీవితం నడుస్తుంది తప్పితే ఏ కులమోడు కమ్మోడు రెడ్డో కాపో ఎవడో కూడా ఇక్కడ ఇంకొకరిని ఎవడిని ఏమి చేసేది లేదు. కులం అనేది భగవంతుడు ఇచ్చేది, మన కర్మలను బట్టి వచ్చేది తప్పితే మనం ఎంచుకొని పేర్లు పెట్టుకునేది కాదు. వేణు, అవును, ఒక కులం వల్ల ఓట్లేస్తేనే జగన్ గెలవలేదు కదా, ఇంకొక కులం వల్ల ఓన్లీ ఒక కులం వల్ల ఓట్లేస్తే చూడడం అది అని చెప్పిన వ్యక్తి అసలు కమ్మ వాళ్ళ మీద చేసిన అరాచకం అంతా ఇంత కాదు. ఎంత ఇబ్బంది పెట్టారా, శంకర విలాస్ అని గుంటూరులో ఉంటుంది ఒక మేడం గారు, అవును, కొన్ని మనం పుట్టకముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పుట్టకముందు మొదలైనటువంటి హోటల్ అది శంకర విలాస్ అని ఆవిడ మేడంని ఎన్ని ఎంత ఏడిపించారు. వీళ్ళందరూ ఉసురు తగలదా? తగిలే ఈ రోజున నువ్వు హిమాలయాలకి శంకరగిరి మాన్యాలకు పోయే పరిస్థితి వచ్చింది. నిజమేనది, హిమాలయాలకి వెళ్ళాలనుకున్నాను అని చెప్పి మాట్లాడారంట, మాటల సందర్భంలో అని ఉంటారులే చెప్తున్నా. నెక్స్ట్ అదే పరిస్థితి వస్తుంది, నేను చెప్తున్నా కదా. ఎప్పుడైనా ఇంకొకళ్ళ మీద దాడి, ఇంకొకళ్ళ మీద ఒక కులాన్నో ఒక మనిషినో మనం టార్గెట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నేచర్ చూస్తూ ఉంటుంది మనల్ని, ఎక్కడికి పంపాలో అక్కడికి పంపిస్తుంది. జర్నలిస్టులు కూడా కొంతమంది ఎందుకో తెలీదు కమ్మ కులం అంటే ద్వేషం. ఏమీ చేయలేరు సార్, మనల్ని ఏం చేయాలన్నా భగవంతుడు చేయాలా. అది కమ్మోడు తప్పు చేసినా, రెడ్డి తప్పు చేసినా, కాపోడు తప్పు చేసినా, ఎవడు తప్పు చేసినా పైన ఒకడు ఉంటాడు, వాడు చూస్తాడు.